For promotions and interviews in Popular TV Network, please contact 9381133884. Namaste, welcome to Telugu Bhavati. Professor Samantha Bhatnaru, Congress Party spokesperson, Sandhya Reddy Garnaru. Madam, Nina Bandi Sanjay Antunaru, Maa listu Delhilo unte, Congress Party listu Inka Pragati Bhavanlo undi. Aa listu pai CM KCR santakam, alage CM KCR Rajamudra unte aa listu Delhiki velthundani cheppesi Bandi Sanjay Antunaru. Dadapuga adi 30 mandi listu. ఆ 30 మందికి సీఎం కేసీఆరే ఫండింగ్ చేస్తారని చెప్పేసి బండి సంజయ్ చెప్తున్నారు. మీ లిస్టు ప్రగతి భవన్లో ఉందా? బండి సంజయ్కి సిగ్గుండాలి మాట్లాడనీకే. మాది ప్రగతి భవన్లు ఉంటే మరి మీ లిస్టు ఫామ్ హౌజ్లో ఉందా? సిగ్గుందా? ఏం మాట్లాడుతున్నావు? ఒంటి మీద సోయండి మాట్లాడుతున్నావా? అంటే నీకు అధ్యక్షుని పదం తొలగించిన తర్వాత ఒంటి మీద సోయ లేకుండా వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఇంకొకసారి మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి మాటలు పిచ్చి మాటలు మాట్లాడుతుంటే మామూలు కూడా ఉండదు. మామూలుగా ఖబర్దారు, ఇంతకుముందు నీ మీద కొంచెం రెస్పెక్ట్ అని ఉండేది, కానీ నువ్వు మాట్లాడిన పిచ్చి పిచ్చి మాటలు. అరే, మీరు తెలంగాణలో మీకు అసలు మీ గ్రాఫ్ ఎంత పడిపోయింది? మీరు ఎంత ఉంది? మీ పరిస్థితి ఏంది? గతంలో మీ భవిష్యత్తు ఏంది? ఇప్పుడు మీ భవిష్యత్తు ఏంది? మీకు భవిష్యత్తు లేకుండా అరే నువ్వు అధ్యక్షుని నుంచి ఎందుకు తొలగించినావు అని అమిత్ షా అని అడిగితే బుల్జావు అన్నాడు. నీకు బుద్ధి ఉందా? అది కూడా మర్చిపోయినావా? గురుగింజ నేను ఎర్రగున్నా అనుకుంటుంది, మీరు నలుపు చూసుకోరు. అంటే ఎంతసేపటికి కాంగ్రెస్ వాడే పడి చావాలంతే. మీరు ఏం చేస్తారు? ప్రజలకి మీరు ఏమిచ్చిన హామీలు నెరవేర్చారు తప్ప మీరు ఎంతసేపటికి చూడు కాంగ్రెస్ పార్టీ మీద చేస్తారు. అరే, మా లిస్ట్ ఎప్పుడు ఎక్కడుంటే మీకెందుకు? మా దగ్గర ఎప్పుడు మేము అన్నది చేస్తే మీకెందుకు నొప్పి? మాది మాకుంటుంది కదా, మాది మా ఎజెండా మాకుంటుంది. మా గాంధీ భవన్ నుంచి మేము ఎప్పుడు రిలీజ్ చేస్తాం? మీకు చెప్పాల్సిన అవసరం ఏముంది? మీ అమిత్ షా మాకేమైనా చెప్తున్నాడా? తెలంగాణకు వచ్చి ఇలా మొన్న నడ్డా వచ్చిండు, మోడీ గారు వచ్చిండ్రు, వీళ్ళందరూ వచ్చి తెలంగాణకు వచ్చి ఎవరుగా పెట్టుకొని పోయారు? తలకాయ కింది కాలు మీదకి చేసిన కబర్దారు. మీరు తెలంగాణలో ఒక 4-5 సీట్ల కన్నా ఎక్కువ వస్తే 4-5 సీట్లకి అవి కూడా అది వచ్చేది కూడా లేదు సూచనలు. కాకపోతే అక్కడ ఉన్న క్యాండిల్ మా కాంగ్రెస్ నుంచి మీ బీజేపీలకు వచ్చారు కాబట్టి ఇంతవంత మీద వాళ్ళ మీద ఏమైనా సాధుబుడు సానుభూతి ఉండి వాళ్ళ పర్సనల్కే తప్ప బీజేపీకి అసలు ఓటు వేసాడు వాడు అని ఉన్నాడా? కాంగ్రెస్ పార్టీ నాయకులకు కేసీఆర్ ఫండింగ్ చేస్తున్నారు అని చెప్తున్నారు బండి సంజయ్. మరి ఇవాళ బీజేపీ పార్టీకి ఎవరు చేస్తున్నారు? ఇవాళ హరీష్ రావు చేస్తున్నాడా? కవిత చేస్తుందా? లేకపోతే కవిత లిక్కర్ స్కామ్ మరి ఆమెను మాఫ్ అయిపోయిందని చెప్పేసి కవిత అందరికి బంచుతుందా? ఇలా చెప్తుంది కదా కవిత. ఇలా కవిత ఏదేదో మా ఇవాళ ఏమైనా తమాషా మాటలు మాట్లాడుతుంది. ఎందుకంటే ఇవాళ అమిత్ షా మోడీ మరి కవితను సేవ్ చేసారు కదా, మరి ఫండింగ్ మొత్తం ఇస్తురా? ఇక్కడ యాదగిరిగుట్ట దగ్గర ఉన్న చుట్టూ భూములని మరి రాసిచ్చిందా? దారదత్తం చేసిందా? ఏమే మాట్లాడడానికి అసలు మాట్లాడడానికి తెలంగాణ అభివృద్ధి గురించి మీకు అసలు అభివృద్ధి పాలాల మీద మీకు అసలు నా మీకు ఒక విశ్వాసం లేదు, మీకు ఒక అవగాహన లేదు, ఏం మాట్లాడుతున్నారు అర్థమైతే లేరు. గతంలో మీరు ఏం చేసినారు? గిరిజన యూనివర్సిటీ ఇస్తామని చెప్పినారు, ఇవ్వలేదు. పసుబోర్డు ఇస్తామని ఇవ్వలేదు. అప్పుడు హామీలు ఇచ్చినప్పుడు మేము ఇస్తామంటారు. గయ్యేకి ఇవి తీసుకొచ్చి కింద పడి వస్తున్నారు. మరి ఏంటి కాంగ్రెస్ పార్టీ మీద పొద్దున్న లేచి ఎందుకు ఏడిసి వస్తున్నారు? సిగ్గుండాలి మాట్లాడడానికి. కిషన్ చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే అమ్ముడుపోయే పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటేనే కొనే పార్టీ అని చెప్తున్నారు. నిజమే అంటారా? ఇప్పుడు ఇలా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళను వీళ్ళందరినీ తీసుకొని మరి బీజేపీ పార్టీ మొన్న స్వయాన మున్గోడు ఉప ఎన్నికలు ఏం చెప్పారు? బీజేపీ పార్టీ 3000 ఇచ్చింది ఓటుకు, టీఆర్ఎస్ పార్టీ 4000 ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ మాకేమీ లేదని చెప్పారు. ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి? మీరు శుద్ధపూసల బీరు బిర్యానీ, మీ రాజగోపాల్ రెడ్డి బీజేపీ బీరు బిర్యానీ 500 ఇచ్చి ప్రచారానికి పోయారు. మా కాంగ్రెస్ కార్యకర్తలు కష్టంగా వాళ్ళ ఊర్లలో నుంచి బాక్సులు తీసుకొచ్చుకొని రొట్టెలు కట్టుకొని వచ్చి ప్రచారం చేసి ఇలా ప్రచారానికి మేము ఒక రూపాయి లేకుండా మేము స్వయంగా పోయినాం. అలాంటి పార్టీ మాది, మా మీద బురద జల్తాయి. ఎవడు అమ్ముడబోతాడు? అమ్ముడబోయినోడు ఉంటే ఇప్పుడు రేపు వాడే అమ్ముడబోయినోడు ఇలా బస్తీలలోకి పోతే వాళ్ళు చీపురకట్టలు తీసుకొని కొడతారు. మేమెందుకు కొట్టాలి? ఇప్పుడు అమ్ముడబోయిన తీడు, తీసుకున్నాడు ఆడు, మధ్యలో మాకెందుకు దురద? మీ యొక్క 6 గ్యారంటీ స్కీమ్లపై డబ్బులు ఎవరి డబ్బులు? అవి మీకు ఇస్తే పాకిస్తాన్ వాడు ఇస్తాడా, లేకపోతే చైనా వాడు ఇస్తాడా, లేకపోతే బంగ్లాదేశ్ వాడు ఇస్తాడా అని చెప్పేసి బండి సంజయ్ చెప్తున్నారు. అరే, నువ్వు అసలు ఎట్లా నువ్వు ఎంపీ అయినావు నాకు అర్థం కాదు. ఎవడిస్తాడు? హైదరాబాద్ ఆదాయం ఎంత, తెలంగాణ జిఎస్టీ ఎంత? హైదరాబాద్ ఆదాయం అంటే మాకన్నా స్వాతంత్రం రాకముందు నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇంత ఆదరణ ఉండి ఒక నిపుణుల చేత ఒక కమిటీ ఉండి కూర్చొని ఆలోచించి గ్యారంటీ తీసుకున్నాం మేము. తీసుకున్న తర్వాత అరే నీ కళ్ళు దొబ్బినాయా? మా కర్ణాటక ఓడిపోగానే కళ్ళు దొబ్బినట్టున్నాయి కదా. అక్కడ పోయి చూడిపో, అక్కడ ఇస్తున్నామా ఇవ్వట్లేదా, 500 సిలిండర్లు ఇస్తున్నా ఇవ్వలే, ఇలా మహిళలు ఇలా బస్సులలో పోతున్నారా, పోతలో పోయి చూసుకొచ్చుకో.
మేమిస్తున్నా అక్కడ వనరుల వేలు మన తెలంగాణ వనరుల వేలు మీకు అర్థం కాలేదు హైదరాబాద్ ఆదాయం అనేది యార్ గ్యారెంటీ నడిపించగలుగుతది అని సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు పిసిసి గారు క్లియర్ గా చెప్పినారు అరే ఇయనప్పుడు మాకు ప్రజలు తిరస్కరిస్తారు కదా అది అది పాజిబుల్ అవుతది ఇప్పుడు కాలేశ్వరం ప్రాజెక్ట్ లో 40000 కోట్ల అయ్యే కాలేశ్వరం ప్రాజెక్ట్ 140000 కోట్ల చేసినప్పుడు అప్పుడు కళ్ళ దొబ్బినాయా మోడీ గారు వచ్చేసి అవినీతి జరిగింది అని చెప్తున్నాడు స్వయానొక మోడీ గారు చెప్తున్నాడు మీకు ఈడీలు సిడీలు మరి పోలీస్ యంత్రాంగము కోట్లు అన్ని మీ చేతిలోనే కదా ఎందుకు అరెస్ట్ చేస్తలేరు ఎందుకు ఇన్క్వైరీ చేస్తలేరు ఎందుకు అర్జ్ చేస్తలేరు మీ దగ్గర ఇన్ని తప్పులు పెట్టుకొని మీ దగ్గర అధికారం పెట్టుకో అధికార అధికార దుర్నియోగం మీరు చేసుకుంటా మమ్మల్ని అంటారా మీరు కేటీఆర్ చెప్తున్నారు ఈ ఎలక్షన్లు అనేవి కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లాంటిది మీకు పైసలు కర్ణాటక నుంచి పొట్టు పొట్టు పైసలు వస్తున్నాయి అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు అలాగే గాంధీ భవన్లో పిసిసిని రేవంత్ రెడ్డి అంటలేరు రేడెంత రెడ్డి అంటున్నారు అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు అసలు మీకు సిగ్గు శరాలు ఏమన్నా కేటీఆర్కి సిగ్గు శరము అసలు నీ చెల్లె చేసిన పనేంది నువ్వు చేసింది ఏంది నీ అయ్యే ఏం చెప్పిండు తెలంగాణ అమ్మ సోనియా గాంధీ నీకు దండం పెడతా నీ కాళ్ళు మొక్కుతా మీకు కాపల కుక్కలాగా పడుంటా నా ఇద్దరు పోరలు అమెరికాలు ఉంటారని ఇప్పుడు ఎందుకు వచ్చిర్రా మరి మీరు ఎందుకు వచ్చారు తెలంగాణకు తెలంగాణ తెలంగాణ మీద పడి మొత్తం శవాల మీద పేలాలు ఎరుకొని తింటారు ఇంతమంది ఇంతమంది నిరుద్యోగులు రోడ్లు ఎక్కుతుంటే ఇవాళ ఇంతమంది రైతులు చచ్చిపోతుంటే వాళ్ళ శవాల మీద పేలాలు ఎరుకొని తింటున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మీరు మాట్లాడారు కర్ణాటకలో డబ్బులే లేవు ఆరు స్కీములు నడిపించని కానీ మీరే మాట్లాడతారు మళ్ళీ కర్ణాటక నుంచి డబ్బులు ఎట్లా వస్తాయి ఎట్లా వస్తాయి మీకేమైనా మతి ఉండి మాట్లాడుతున్నారా మతి భ్రమించింది ఎక్కడ పోయినా కూడా ప్రజలల్లో వ్యతిరేకత వస్తుందండి మాకు చూసిన ఆధారణ ఏ సర్వేలు చూసినా కూడా ఆ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని కాంగ్రెస్ అని చెప్పేసరికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు నలుగురు నాలుగు మూలలు పంచుకురు మంచిగా ఇక జనాలలో పడ్డారు జనాలకు తెలియదా ఎవరు ఎన్ని కోట్లు సంపాదించిరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళకు వాళ్ళ ఆస్తులు ఎంత పదేళ్ల నుంచి మీ ఎమ్మెల్యేలు పోటీ చేసిన వాళ్ళ ఆస్తులు ఎంతనో చూస్తే తెలుస్తుంది కదా ఇంకా మా మీద ఎందుకు బడి చేస్తారు మీ సావు మీ సావండి మా దగ్గర రాకండి ప్రజలు మేము ప్రజలను నమ్మిస్తాము ప్రజల ఎజెండా కోసం పోతాము ప్రజలలో మేము తిరుగుతాము మాయమడి మీరెందుకు మీ పని మీరు చూసుకోండి